తెలంగాణలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పదోన్నతులకు ట్రెస్సా వినతి. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి పట్టుకొని దిగువ స్థాయి క్యాడర్ పదోన్నతులను వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తాల్ను ట్రెసా కోరింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్తో కూడిన ప్రతినిధుల బృందం సచివాలయంలోని నవీన్ మిత్తాల్తో భేటీ అయ్యింది. పలు సమస్యలను ఆయనకైతే వివరించారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ పదోన్నతులు అయితే ఇవ్వలేదన్నమాట, అందువల్ల ఇప్పటికన్నా క్లియర్ చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది. దీనికి మొత్తంగా ముఖ్య కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి గారు అయితే సానుకూలంగా స్పందించినట్టు ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇదే సక్సెస్ అయితే తొందరలోనే వీరందరికీ కూడా పదోన్నతులు అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంప్లాయీలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో రూపంలో అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను.